ఉన్నాయా సమస్య? అంత బాగున్నారా? పెన్షన్ వస్తుందా? నీది ఏం పెద్దది పెట్టుకున్నావు, పెన్షన్ రావటం లేదా? ఒక్క నిమిషం, నేను అన్ని కారణాలు చెప్తాను ఎందుకు రాలేదనేది కూడా. ఆధార్ కార్డు తీసుకోమా. ఏం చదువుతున్నా? ఎన్నాళ్ళైంది అయిపోయి? ఆరోగ్యం బాగాలేదు సార్. ఏమైనా? ఒక్క నిమిషం, ఎందుకు పనులు చేసేదానికి పెట్టుకుంటారా పిల్లలను? ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాస్ అయినావా? సెకండ్ ఇయర్ పాస్ అయినావా? డిగ్రీ చేరుతావా? మేము ఫీజులు కూడా ఇస్తాం, మొత్తం ఇస్తాం కదా మేము. ఇంట్లోకి ఎన్నాలి? ఎస్ సార్. నో, ఏమేమి టెన్షన్? ఏమే ఉంటానే ఉంటాయంటే బావా, దానిలో పెట్టుకుని నువ్వు చదువు మానేసుకుంటావా? నీ లైఫ్ అట్లా పోగొట్టుకుంటావా? ఏడు చదువు తల్లి, 71 ఉంది, ఎందుకు రాదు మళ్ళీ? ఒక్క నిమిషం, మగ్గం వృత్తి మీదే ఉంటావు కదా నువ్వు. మగ్గం మగ్గం నేసేకి రాదా? ఒక్క నిమిషం, నీకు మగ్గం వృత్తి వచ్చా రాదా? మగ్గం వస్తుంది కదా. ఒక్క నిమిషం, నువ్వు ఏడ్చేద్దాం, నేను అది మాట్లాడతా, నీది మాట్లాడతాను. ఎందుకు ఏడుస్తారు? అంత ఇంట్లో అంతా కూర్చొని ఇదే కార్యక్రమం మీద ఉంటున్నారా? లేదు కదా. నీ తర్వాత మాట్లాడితే, ఈ పెన్షన్ది మాట్లాడతానమ్మా. నీకు మగ్గం నేసే వృత్తి వచ్చా రాదా? వస్తుంది, కానీ ఇప్పుడు నేయటం లేదు, ఆరోగ్యం లేదు, అంతే కదా. అంతే కదా కమిషనర్ గారు. ఇప్పుడు నువ్వు ఏమి ఎందుకు తీసేసినారు? ఏడైనా ఉండి మగ్గం లేదని ఎప్పుడు తీసేయకూడదమ్మా. మగ్గం వృత్తి మీద ఉన్నారా లేదా అనేది చూసుకోవాలి, అంతే. హూజ్ ద వెల్ఫేర్ హియర్? సార్ వాట్ ఎవర్ మేబీ, అది విజయానంద్తో మాట్లాడి, ఒక్క నిమిషం, ఒక్క విజయానంద్తో మాట్లాడేసి ఆ సర్టిఫికేట్ ఇమీడియట్గా ఇప్పించేసి దీంట్లో పెన్షన్ వచ్చేటట్లు పెట్టండి. మళ్ళీ రీజనరేట్ చేసేకి అవుతుందా సార్? చూస్తాం సార్, ఇది ఎట్లా చేయాలనేది చెప్పేసి ఈరోజు దీన్ని ప్రాసెస్ చేస్తాం సార్. ఏదైనా ఉంటే మీ నోటీస్ తీసుకుంటాం సార్. టెక్నికల్ చెప్పరా, ఎందుకు చదువు మానేసినావు? ఎందుకు మానేసినారు? ఇలాక బావది సమస్య ఏమి? ఏ ఊరికి ఇచ్చినారు? ఏమంటా అక్కను కొడుతున్నాడా? ఇప్పుడు ఎక్కడుంది అక్క? ఎందుకు మీ మొదట ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత మీతో ఏం పెట్టినాడు? మా ఊరికి వచ్చి ఎంత భేదం ఉంటుంది, కానీ సీఏ వచ్చినాడా? మీ అక్కకు నువ్వెందుకు ఏడుస్తున్నావు? దీనికి చదువు ఎందుకు మానేయకోవాలా? ఇంకో ఆమె అడిగింది, ఏ ఊరికి? ఏ ఊరికి? ఇప్పుడు ఈ పాపకి, రెండో పాపకి ఇబ్బందిలే, నువ్వెందుకు చదువు మానేసినావు? వాళ్ళకి ధైర్యం వచ్చి నువ్వు కూర్చొని ఏమైనా కట్టెలు పెట్టుకొని కూర్చుంటావా? బాగున్నావు కానీ వీళ్ళు పెద్ద ఆమెకు పెళ్లి చేసినారు, ఎవరు డోన్ అంట, వాడు ఆమెను బాగా హెరాస్ చేస్తున్నాడు అంట. తల్లిదండ్రులతో ముందు పిలిపించేసి కంప్లైంట్ తీసుకొని వాళ్ళిద్దరిని ఇక్కడ పిలిపియండి చెప్తాను. వాళ్ళిద్దరిని పిలిపించేసి ముందు కేసు కట్టండి చెప్తాను. హెరాస్మెంట్ కేసు నేను చేస్తానులే. ఎందుకు? ఏమి ఇదే తమాషనా? పొద్దున లేచిన నుంచి నువ్వు ముందు పోయి ఏ ఇయర్ అయిపోయింది నీది ఇంటర్? సార్ వాళ్ళని పిలుచుకొని వచ్చిన తర్వాత ఎవరు ఇక్కడ వాలంటీర్? ఎవరు అంజీ? నువ్వు ఈ పాప వీళ్ళని కూడా పిలుచుకొని రా, నేను కాలేజ్ జాయిన్ చేపిస్తానులే. సరేనా? నేను ఆ పాపది నేను చూసి చేస్తానులే ఇబ్బంది లేకుండా. ఇదే పెట్టుకొని ఇంట్లో అంతా కూర్చొని ఏడుస్తా కూర్చోంటారా? చదువుకున్న దానివి నువ్వు ఏం ధైర్యం చెప్తావు మీ అమ్మకు నాయనకి? కూర్చొని వారు తిడతా అంటే ఏడుస్తా కూర్చోంటారు, అంతే కదా చేసేది. వేరేది ఏమైనా కొత్తగా చేస్తున్నారా? మరేంది సార్? రెంట్ కావాలి.
అవున ఇంగ్లీష్ కదా అది కాదు కదా నువ్వు చదువు మానేసి ఊచే ఉపయోగం ఏమి ఉంటుంది ఎందుకు ఉంటుంది చదువుకోవడానికి సపోర్ట్ ఏంది గవర్నమెంట్ ఫీజ్ అంతా ఇస్తాంది ఓపెన్ గడతానన్న కూడా పంపిలేసి ఎవరు వాళ్ళ సమస్య చూసి వద్దా నువ్వు వద్దనుకొని మరి పంపిలేదని ఎట్లా అంటావు నాన్న ఏం పేరు నీ పేరు నువ్వు పోయి కాలేజీలో పోయి చేరుదులే ఇన్నే చేరుదులే వాళ్ళని పిలిపియండి చెప్తాను మీ డీటెయిల్స్ తీసుకోండి ఫస్ట్ మేము చూసుకుంటానులేమ్మా ఇంకంటే గట్ల తన్నలు తింటానే ఆ పాప ఉండాలా ఏడుస్తా మీరు ఉంటాండల్లా ఇదే ఒక ఫ్యామిలీ డ్రామా నడుస్తాండల్లా ఒక పరిష్కారం కావద్దా కావద్దా నువ్వు చదువుకో చదువుకుంటే ఇంకా బాగా చూసుకోవచ్చు మీ అమ్మానాయన్ని ఈ కూలి పనుల్లో చేసుకునేదానికంటే చదువుకుంటే మీ అమ్మానాయన్ని బాగా చూసుకోవచ్చు అర్థమైందా అని పిలుచుకోండి ముందు డీటెయిల్స్ తీసుకోండి నీ అతి తెలుగులు చేస్తా ఉంటారు ఏమైనా బాగున్నారా